Hi everyone, welcome to RS Academy. This is Sunil. Students, TS MCET 2022 కి సంబంధించి మనకి MCET కౌన్సిలింగ్ టోటల్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ యొక్క స్కెడ్యూల్ మొత్తం కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వన్ బై వన్ మనం క్లియర్గా చూద్దాం. అండ్ వీటిని ఇంకా క్లియర్గా కావాలి అంటే ఈ ప్రతి స్టెప్ కోసం క్లియర్గా చేసిన వీడియోస్ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో, అవి క్లిక్ చేసి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. సో ఫస్ట్ మనకి ఫస్ట్ ఫేజ్ అనేది మనకి ప్రాసెసింగ్ ఫీజు పే చేసి స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకి ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ స్లాట్ బుకింగ్కి డేట్స్ వచ్చేసి 21st August నుంచి 29th August వరకు మనకు టైం ఉంది. సో August 21 నుంచి August 29 వరకు మనం ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలి. మన కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే స్లాట్ బుక్ చేసుకుంటాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎప్పుడు వస్తాం ఏంటి అని. సో దీనికోసం మనకి August 21 నుంచి August 29 వరకు టైం ఇవ్వడం జరిగింది. సో ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చి ఎంత అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అరౌండ్ 600 దాకా ఉండొచ్చు అండ్ అదర్ క్యాండిడేట్స్కి 1200 దాకా ఉండొచ్చు. సో ఈ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఒక్కసారి పే చేస్తాం. సో ఫస్ట్ ఫేజ్లో పే చేస్తే మనం సెకండ్ ఫేజ్కి ఫైనల్ ఫేజ్కి కూడా వితౌట్ పేయింగ్ ప్రాసెసింగ్ ఫీజ్ మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇకపోతే నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం బుక్ చేసిన స్లాట్స్ అనుగుణంగా మనం ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటాం. సో ఆ స్లాట్ బుకింగ్ డేస్ వచ్చి August 23 నుంచి August 30 వరకు ఉంది. సో మనం ఆ టైంలో మనకి వెసులుబాటు తగ్గట్టుగా చేసుకుని ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్కి వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి. ఆ తర్వాత మనము ఇక్కడ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్లో ఇచ్చుకోవచ్చు. అంటే ఏ కాలేజీలో మాకు కావాలి ఏంటని మనం ఎంసెట్ కన్వీనర్కే కొన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి అంటే August 23 నుంచి September 2 వరకు. సో ఇది ఏంటంటే వన్ బై వన్ ఆర్డర్గా జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయడము, స్లాట్ బుక్ చేసుకోవడము, స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మనం వెళ్ళి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వన్ బై వన్ ఇది ఆర్డర్గా జరుగుతుంది. నెక్స్ట్ మనకి అందరివి కూడా September 2 ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. అంటే మనం ఇంకా ఏమి ఎడిట్ చేసుకోవడానికి కానీ ఏమీ కానీ ఉండదు, ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. సో ఎడిట్ ఇంకా ఉండదు. సో మనకి September 2 ఫ్రీజ్ అయిపోయిన తర్వాత September 6 సీట్ అలాట్ చేస్తారు. సో మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్కి సీట్ అలాట్మెంట్ అన్నది September 6 జరుగుతుంది. సో September 6 మనకి సీట్ అలాట్మెంట్ చేసిన తర్వాత మనకి అది ఓకే అనుకుంటే కాలేజ్ ఫీజ్ పే చేసి రిపోర్టింగ్ చేయాలి. సో ఆ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అన్నది మనకి September 6 నుంచి September 13 వరకు ఛాన్స్ ఉంది. సో మనీ చూసుకుంటారు కదా, కొంతమంది ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రాని వాళ్ళు, పార్షల్ ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళు, ఇంకా మిగతా ఓసీ క్యాండిడేట్స్ అందరూ కూడా మొత్తం పే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక 1 week టైం ఇస్తారు. సో September 6 నుంచి September 13 వరకు మనకి ఫీజ్ కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఫేజ్ 1 సీట్ రాకపోయినా లేదా ఫేజ్ 1 వచ్చిన సీట్తో సాటిస్ఫై కాకపోయినా మనం ఫేజ్ 2 పార్టిసిపేట్ చేయొచ్చు. సో దానికి మీరు కంటిన్యూగా వెళ్ళొచ్చు, నెక్స్ట్ వెళ్ళొచ్చు. సో దాని డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో మళ్ళీ ఒకసారి డీటెయిల్గా ఫస్ట్ ఫేజ్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి August 21 నుంచి August 29 వరకు మనం ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసుకుని స్లాట్ బుక్ చేసుకుంటాం. అండ్ August 23 నుంచి August 30 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మన స్లాట్ బుకింగ్స్ తగ్గట్టుగా వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటాం. August 23 నుంచి September 2 వరకు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. September 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నవి ఫ్రీజ్ అయిపోతే ఎటువంటి ఎడిట్ ఆప్షన్ ఉండదు ఆ తర్వాత. అండ్ ఆ తర్వాత September 6 మనకు సీట్ అలాట్మెంట్ చేస్తారు. అలాట్ చేసిన సీట్కి మనం ఫీజ్ పే చేసి రిపోర్టింగ్కి మనకి అరౌండ్ September 6 నుంచి September 13 1 week దాకా టైం ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా అనుకున్నట్టుగా ఒకవేళ ఫేజ్ 1 సీట్ సాటిస్ఫై కాకపోయినా లేదా సీట్ రాకపోయినా సెకండ్ ఫేజ్కి మనం వెళ్ళొచ్చు. సో దానికి మనకి ప్రాసెసింగ్ ఫీజు అండ్ ఇలానే సేమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్. సో ఆల్రెడీ ఫేజ్ 1 ఇది ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. సో కొంతమంది తెలియక ఫేజ్ 1 డీటెయిల్స్ తెలియక
లేదా పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు ఏంటంటే సెకండ్ ఫేజ్లో అప్పుడు పే చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో పే చేస్తే ఈ స్టెప్ అవసరం లేదు. సో సెకండ్ ఫేజ్లో ఫ్రెష్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 29 వరకు మీరు ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ సెప్టెంబర్ 30 మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ అన్నది సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫేజ్ 1 వాళ్ళు డైరెక్ట్గా అప్పుడు సాటిస్ఫై కాకపోతే లేదు సీట్ రాకపోయినా డైరెక్ట్గా మనం ఏంటంటే సెప్టెంబర్ 28 మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అక్టోబర్ 1 వరకు ఛాన్స్ ఉంది. అక్టోబర్ 1 ఈవినింగ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ అనేది మనకి అక్టోబర్ 4 జరుగుతుంది. సో సేమ్ మళ్ళీలానే అక్టోబర్ 4 కనుక మన సీట్ రాలేదు అనుకోండి, మనం నెక్స్ట్ ఫైనల్ ఫేజ్కి వెళ్ళొచ్చు. ఒకవేళ వచ్చింది అనుకోండి, మనము అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 8 లోపు మనము సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి పేమెంట్ ఆఫ్ ఫీజు పే చేయాలి. ఫస్ట్ ఫేజ్లో వచ్చినంత 1 వీక్ ఇక్కడ ఉండదు. సో అక్టోబర్ 4 ఇవ్వడం జరుగుతుంది, 8 వరకు మనకు టైం ఉంటుంది. సో సేమ్ సాటిస్ఫై కాని వాళ్ళు ఫైనల్ ఫేజ్కి వెళ్ళొచ్చు. సో సెకండ్ ఫేజ్లో అసలు ఫీజు పే ప్రాసెసింగ్ ఫీజు ఇవేవి పే చేయని వాళ్ళు, ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ ప్రాసెసింగ్ ఫీజు కానీ ఏది కూడా పే చేయని వాళ్ళు, ఫైనల్ ఫేజ్లో వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఫీజు పే చేసి ఆ తర్వాత వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 12 టైం ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అక్టోబర్ 13 చేసుకోవచ్చు. ఇకపోతే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 14 వరకు చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ అనేది అక్టోబర్ 14 అయిపోతుంది. అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ అనేది అక్టోబర్ 17 ఇస్తారు. అండ్ మనకి ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసేది ఎప్పుడంటే అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 20 లోపు అయిపోవాలి. సో మనకి రిపోర్టింగ్ అనేది వెబ్సైట్లో ఇంకోండి 17 నుంచి 20 వరకు, అక్టోబర్ 17 నుంచి 20 వరకు ఉంది. అదే కాలేజ్కి వెళ్ళి చేయాలంటే మాత్రం 17 నుంచి 21 వరకు ఒకటే ఎక్స్ట్రా. ఓకే, అక్టోబర్ 21 వరకు మనం కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ టీఎస్ ఎంసెట్ సంబంధించి షెడ్యూల్. సో ఇలాగ ఫస్ట్ టైం ఏంటంటే ఇంత త్వరగా మనకు రెస్పాండ్ అవ్వడము, సో ఈరోజు రిజల్ట్స్ రావడము అండ్ షెడ్యూల్ కూడా రిలీజ్ అవ్వడము. సో ఎంసెట్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎంతో టైం లేదు. సో సర్టిఫికేట్ మీరు ఎంసెట్ ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు ఏమైనా సబ్మిట్ చేయకపోతే ఇప్పుడు రెడీ చేసుకోండి, ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా. 23rd నుంచి ఉంది కాబట్టి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈలోపు మీరు రెడీ చేసుకోండి. సో అరౌండ్ మనకు ఒక 2 వీక్స్ వరకు టైం ఉంది కాబట్టి రెడీ లేకపోతే మీరు అప్లై చేయండి ఇప్పుడే. అండ్ వచ్చేటట్టుంటే అప్పటికల్లా రెడీ చేసుకుని వెళ్ళి సబ్మిట్ చేయండి. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఏ ఆర్డర్లో పెట్టాలి, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్లో మీకు అందుతుంది. స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు టాప్ 30 కాలేజెస్ ఏంటి ప్లేస్మెంట్స్ వైజ్గా అండ్ టాప్ 50 కాలేజెస్ ఏంటి అన్న డీటెయిల్స్ సంబంధించిన వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, ఖచ్చితంగా చూడండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళందరికీ షేర్ చేయండి, మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.